చేస్తే ఐదో విడతకి లాస్ట్ విడతసరికి ఎలక్షన్ కోడ్ రావడం, మరి జమ చేస్తామంటే ఇంకి ఆవేళ ఎలక్షన్ కోడ్ వచ్చి అధికారుల మార్పుల వల్ల లాస్ట్ విడతేమో ఇవ్వలేకపోయాం, కానీ అంతవరకు వడ్డీతో సహా బ్యాంక్ అకౌంట్ లో జమ చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ రైతులు నువ్వేం చేశావు జగన్మోహన్ రెడ్డి? ఆవేళ ప్రాజెక్టు నిర్మించాం, ఈ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నీ తండ్రి శంకుస్థాపన చేసినప్పటికీ పోలవరం ప్రాజెక్టుని సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని శరవేగంతో చేయించాం. మీరేం చేసినారు గుర్తుపడి, కానీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసినాడని ఎటువంటి భేదం లేకుండా పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి జీవనాడి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరానికి సాగునీరు తాగునీరు అందించాలంటే పోలవరం పూర్తవ్వాలనే ఆలోచనతో అలాగే పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు పూర్తయిన లోపల ఏదైతే కృష్ణా నదికి నది ద్వారా ఏవైతే సాగు భూములు ఉన్నాయో దానికి నీరందక క్రాప్ వేయాలనే వాళ్ళు ప్రకటించి మరి వాళ్ళు పంటలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని కేవలం 6 మాసాల్లోనే పట్టిసీమని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆ రైతాంగానికి నీరుని అందించి సుమారు 5 లక్షల ఎకరానికి స్థిరీకరణ చేసి నీరు అందించే ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఓ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నిర్మించాడు కాబట్టి పట్టిసీమను కలిపి నువ్వు మూతేసే పరిస్థితికి వచ్చి ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మా మోసిదారు ప్రాజెక్టు ఆవేళ 92% పూర్తి చేసుకుని కేవలం 6-7% ఈ ఏదైతే రిజర్వాయర్ పనులు ఉన్నాయో అవి పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంటే 4.5 సంవత్సరాలు అయిపోయింది, 2% నువ్వు పూర్తి చేశావు అంటే నీ పాలనకి మా పాలనకు ఉన్న డిఫరెన్స్. ఎక్కడైనా కాలువలో పిడికిన మన్ను తీసావా? ఎక్కడైనా పూడికి తీసావా? ఇవాళ రైతాంగానికి సాగునీరు అందక ఈ ఏడాది రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం నర్సరిపేట నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నా రైతులు అని నినాదం చేశాడు, రైతులు మభ్య పెట్టాడు, మోసం చేశాడు. ఈవేళ వ్యవసాయదారుడు గిట్టుబాటు ధర లేక, వ్యవసాయ సబ్సిడీలు లేక, పండించే పంట కొనే నాదుడు లేక, నడి సముద్రంలో రైతున్నే విషయాన్ని మనం గమనించాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రం విడబడినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయం లాభసాట్ చేయాలి, రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో 50,000 వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. 1.5 లక్షల వరకు విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తే 5వ విడతకి లాస్ట్ విడతసరికి ఎలక్షన్ కోడ్ రావడం, మరి జమ చేస్తామంటే ఇంకి ఆవేళ ఎలక్షన్ కోడ్ వచ్చి అధికారుల మార్పుల వల్ల లాస్ట్ విడతేమో ఇవ్వలేకపోయాం, కానీ అంతవరకు వడ్డీతో సహా బ్యాంక్ అకౌంట్ లో జమ చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ రైతులు నువ్వేం చేశావు జగన్మోహన్ రెడ్డి?